తెలుగు పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించింది. పాఠ్య పుస్తకాల ముందు మాటలో గత ప్రభుత్వ ముఖ్యమంత్రి, మంత్రుల పేర్లు ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వివాదంగా మారిన పాఠ్య పుస్తకాల అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆకస్మిక నిర్ణయం, విద్యాశాఖ నిర్లక్ష్యం వెరసి విద్యార్థులకు తెలుగు బోధన అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే బడులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో పిల్లలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఇందులో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలను ముందు మాటలో ఉండడంతో వాటిని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈరోజు ఆకస్మిక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో పాఠశాలలోని పాఠ్య పుస్తకాలన్నీ కూడా విద్యార్థుల నుంచి తిరిగి వెనక్కి తీసుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కొనసాగుతోంది. అయితే దీనికి సంబంధించిన కారణాలు ఏంటో మనం ఒకసారి పరిశీలించినట్టయితే, ప్రస్తుతం మన ఇప్పుడు మీరు చూడొచ్చు తెలుగు వాచకానికి సంబంధించి నవ వసంతం, ఇది 8వ తరగతికి సంబంధించినటువంటి తెలుగు పాఠ్య పుస్తకం. ఇందులో ప్రతి ఒక్క పాఠ్య పుస్తకంలో ముందు మాటగా ఇందులో అనేక అంశాలను ముందు మాటగా రాసినటువంటి పరిస్థితి. దీంట్లో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు పేరు, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రులుగా ఉన్నటువంటి వారి పేర్లు ఇందులో రావడమే దీని యొక్క ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఒకవేళ ఈ యొక్క పేజీని తొలగించాల్సినటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే తిరిగి ఈ పాఠ్య పుస్తకాలను పిల్లలకు ఎప్పుడు ఇస్తారనేటువంటిది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు అంటే పాఠ్యపుస్తకాలకు సంబంధించి ఇప్పటికే ఈరోజు పూర్తిగా వెనక్కి తీసుకున్నారు విద్యార్థుల నుంచి. అయితే ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి ముందు మాటను ఏ రకంగా సవరిస్తారు, ఈ పేజీని తొలగిస్తారా లేక రీప్రింట్ చేసి పిల్లలకు ఇస్తారా, ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఎప్పటిలోగా ఇస్తారు అనేటువంటి పైన ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ప్రధానోపాధ్యాయులకు కావచ్చు, ఎంఈఓలకు, డిఈఓ స్థాయి అధికారులకు కూడా ఒకటే ఒక మెసేజ్ ఏంటంటే టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ ఆదేశాలు జారీ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇందులో కేవలం విద్యార్థుల నుంచి పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆదేశాలు చెప్పారు. తదుపరి ఆదేశాల వరకు మీరు వేచి ఉండాలనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. ఒకవేళ ఈ పేజీని కనుక తొలగించాలనేటువంటి వదంతులు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఈ పేజీని తొలగించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి జాతీయ గీతం కావచ్చు, ప్రతిజ్ఞ కావచ్చు, అదేవిధంగా వందే మాత్రం, ఈ మూడు కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఈ పేజీని తొలగించే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పేర్లు వారు వ్యతిరేకిస్తున్నటువంటి, అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పేర్లను తొలగించి ప్రస్తుత ముఖ్యమంత్రి పేరు చేర్చడం, అదేవిధంగా అనేక సవరణలు చేసినట్టయితే తిరిగి పాఠ్య పుస్తకాలు రీప్రింట్ చేసి ఎప్పుడొస్తాయి అనేటువంటిది సందేహంగా మారింది. ఒకవేళ ఇలాగే కొనసాగించినట్టయితే విద్యార్థులకు ఒక తప్పుడు సమాచారం ఇచ్చిన విధంగా బాలబాలికలకు ఎట్లా అంటే వారికి పూర్తిగా ముఖ్యమంత్రి కావచ్చు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని బోధించినటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి ఈ సందిగ్ధావస్థ స్థితిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత వెనక్కి తీసుకోమని అయితే చెప్పింది. దీని తర్వాత ఏ రకంగా ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. కొంతమంది ఈ పేజీని చింపివేయాలని, తిరిగి రీప్రింట్ చేయాలనేటువంటి వదంతులు వస్తున్నాయి. దీనిపై అధికారులు ఎవరు స్పందించడం లేదు. దీంతో పాటుగా అభ్యాస దీపికలో కూడా ఇలాంటి గత మంత్రులకు సంబంధించిన, గత ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాజకీయాలుగా మారినప్పటికీ కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తును, వారి యొక్క బోధనను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకొని తిరిగి వారికి సకాలంలో ఈ పుస్తకాలు అందే విధంగా చూడాలనేటువంటిది పిల్లల యొక్క తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇదే పరిస్థితి కొనసాగినప్పటికీ కూడా, అయితే అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు పాఠ్య పుస్తకాలను యథావిధిగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇది కొంత రాజకీయ రంగును పులుముకుంది. అయితే తెలంగాణలో మాత్రం ఈ పాఠ్య పుస్తకాలు వెనక్కి రావాల్సిందిగా ఆదేశాలు ఉన్నాయి. ఇది తర్వాత తిరిగి కొత్త పుస్తకాలను ప్రింట్ చేసి ముందు మాటలో ఈ సవరణలన్నీ పూర్తి చేసి విద్యార్థులకు అందజేస్తారా లేక దీనిపై సవరణనే చేసి లేక ఈ పేజీని తొలగిస్తారా అనేటువంటిది మాత్రం వేచి చూడాలి. మొత్తంగా అయితే విద్యార్థులకు మాత్రం సకాలంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు వాచకంలో ఉన్నటువంటి ఈ బోధనకు సంబంధించిన అంశాలు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలనేది మాత్రం పిల్లల యొక్క తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో ఋషికేష్, 99 టీవీ, కరీంనగర్.